ఈనాటి కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా శ్రీమతి తలసాని భాగ్యలక్ష్మి గారు, శ్రీమతి శాఖమూరి నాగమలేశ్వరి గారు, శ్రీమతి రావి లక్ష్మి గారు న్యాయ నిర్ణేతలుగా పాల్గొంటారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మన నేషనల్ డిగ్రీ కాలేజీ అనుబోస్ విద్యా సంస్థల అధిపతి తలసాని భరత్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల ప్రదర్శన, చిన్నారులతో నృత్య ప్రదర్శన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆదరణీయ వారు మరియు వీక్షించడానికి వచ్చిన వారందరూ కూడా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఉండవలసిందిగా మనవి. అదేవిధంగా ఆ ఎండలో నిలబడిన వాళ్ళందరూ కూడా కమిటీ వారు తప్ప, కమిటీ వారు బయట తిరగా ఎండలో తిరగాల్సిందే, కమిటీ వారు తప్ప మిగతా వాళ్ళంతా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. టెంట్ కింద టోకెన్లు తీసుకున్న మహిళలు చివరి వరకు టోకెన్ ఉంచుకోవాలి వారి దగ్గరే. టోకెన్ ఉంటేనే మెమెంటో కానీ వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అందజేసిన టోకెన్ వారు ఉంచుకోవాల్సిందిగా మనవి. ఎవరికి ఇచ్చిన టోకెన్ వారు జాగ్రత్తగా దాచుకోవాలి. మహిళలు సమయాన్ని పంచుకోవాలి. ఎవరైనా దాహం వేసినట్లయితే కమిటీ వారిని సంప్రదిస్తే మీకు మంచినీరు అక్కడికే సరఫరా చేయబడతాయి. మంచినీటి సమస్య ఇబ్బంది పడద్దు. కమిటీ వారు మీ దగ్గరికే మంచినీరుని పంపిస్తారు. కావున అవసరమైన వారు కమిటీ వారిని మంచినీరు రావచ్చు. అవుతుందంతా కొంచెం బయట ఉండడమ్మా. ఇట్లంటే టెంట్ కింద రావాలి. అవుతుందంతా